నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వనం మనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 38వ డివిజన్ సోదర్నగర్లో వనం మనం కార్యక్రమంలో ఆయన నగర మాజీ మేయర్ నందిమండల బాలుశ్రీతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల పిలుపు మేరకు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. భానుశ్రీ మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్లే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నెల్లూరు రూరల్లో శాసనసభ్యులు శివరెడ్డి గారి ఆదేశాల మేరకు మనం ఏదైతే వనం మనం ప్రోగ్రాం తీసుకున్నామో దానికి సంబంధించి మొదటి రోజు కల్లూరిపల్లిలో ప్రారంభించడం జరిగింది. ఆ రోజే చెప్పాం, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఆయా డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రతి డివిజన్లో మొక్కలు నాటే కార్యక్రమం చేయాలని కూడా శివరెడ్డి గారు ఆదేశించారు. దానిలో భాగంగా ఈరోజు 38వ డివిజన్లో భానుశ్రీ గారు ఆధ్వర్యంలో దాతల మిగతా అందరు రాజేంద్ర అందరూ దాతలందరూ కూడా సహకరించి ఈరోజు ఈ డివిజన్లో ఇంత పెద్ద ఎత్తున మొక్కలు నాటి దానికి పిలిచినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చెప్తూ ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనం మనం కార్యక్రమంలో భాగంగా శ్రీధర్ అనే ఒక కోరిక మేరకు ప్రతి ఏరియాలో కూడా చెట్లు నాటాలి అని చెప్పి మాకు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు సోదర్నగర్ ప్రాంతంలో ఇదంతా క్లియర్ చేయించి స్థానికులందరం మేమే కలిసి ఇక్కడ చెట్లు నాటించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే దానికి చాలామంది దాతలు కూడా సహకరించడం జరిగింది. చెట్లతో పాటు ఫెన్సింగ్ వేయడానికి ఇక్కడ చంద్ర కంప్యూటర్స్ వారు దాదాపుగా ఒక 2 లక్షలు ఖర్చు పెట్టి ఫెన్సింగ్ వేయించడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు ఇక్కడ చాలామంది డోనర్స్ కూడా ఇక్కడ మనకు మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే బిన్ ఫ్రీ సిటీ చేయాలి అన్నీ అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే బిన్స్ లేకపోయినా చెత్త మాత్రం ఫుల్గా ఉంటుంది. దాన్ని సకాలంలో ఎత్తకపోవడం వల్ల ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు చూసి ఇక్కడ దొడ్లా డైరీ వాళ్ళని అడిగిన మీద వాళ్ళు దాదాపుగా 30,000 రూపాయలు 30-35,000 రూపాయలు చేసే బిన్ను 4 బిన్స్ డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఈ యష్ పార్క్ వాళ్ళు ఒక బిన్ డొనేట్ చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ ద్వారా కూడా ఒక 6 బిన్స్ దాదాపుగా ఈరోజు ఏ ప్రాంతంలో చూసినా చెత్త వేసి దాన్ని ప్రాపర్గా బిన్స్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న తరుణంలో 10 బిన్స్ వీళ్ళందరూ కూడా డొనేట్ చేయడం జరిగింది. వారందరూ కూడా ఈరోజు మన ఎమ్మెల్యే గారి కోరిక మేరకు అవన్నీ మాకు ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మాకు ప్రతి కార్యక్రమంలో సహకరిస్తున్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి కాలనీ తరఫున ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.